ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాల్సిందే, కావాల్సిందే, ఇవ్వాల్సిందే. దానికోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధం. ఇది పవన్ ఏకవాక్య తీర్మానం. తిరుపతిలో సభ పెట్టడానికి కారణం కూడా అదే. ఎక్కడైతే హామీ ఇచ్చామో అక్కడి నుంచే పోరాటానికి సిద్ధం కావాలని భావిస్తున్నట్టుగా చెప్పాడు పవన్ కళ్యాణ్. ట్విట్టర్ కామెంట్లు చిన్న చిన్న ప్రెస్ మీట్లు కాదు, ఈసారి కరటంలా ఎగిసిపడింది పవన్ ప్రసంగం. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ సీమాంధ్రులకు అన్యాయం చేస్తే విభజన చట్టంలో హామీలు అమలు చేయకుండా బీజేపీ అంతకుమించిన ద్రోహం చేస్తోందంటూ మండిపడ్డారు పవర్ స్టార్. నరేంద్ర మోదీ గారు తల్లిని చంపి, కన్న తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు తెలంగాణకి. మరి ఈరోజు తల్లి ఎలాగ చచ్చిపోయింది కదా, ఏ నేత చీర ఎందుకు, పట్టు చీర కూడా ఎందుకు, శవాన్ని కాల్చేయని అంటున్నారు. అట్లా ఉంది ఆయన పరిస్థితి. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని దేబరించాల్సిన అవసరం ఏముందని, కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదంటూ టీడీపీ అధినేతపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా అంటారు కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, నిజమే. కానీ కేంద్ర ప్రభుత్వం అంటే అది ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసి కాదు కదా, వాళ్ళు మనుషులే కదా, మీలాగా నాలాగా మనుషులే కదా. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని పెద్దలతో పాటు రాష్ట్రంలోని బీజేపీ టీడీపీ నాయకులు బాధ్యత లేని మాటలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందేనన్నారు. మా సీమాంధ్ర ప్రాంత ఎంపీలను చూసి, వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు, వాళ్ళని చూసి మీరు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు అనుకోకండి. మిగతా 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అంతేగాని కేసీనేని నాన్నగారిని చూసో, మురళీమోహన్ గారిని చూసో, అవంతి శ్రీనివాసం చూసో, మన మంత్రి నారాయణ గారిని చూసో, వీళ్ళకి స్పెషల్ స్టేటస్ అవసరం లేదు. ఆయన ఎమ్మెల్యే అని తెలుసు, అయినా కానీ చెప్తున్నా సరదాకి, స్పెషల్ స్టేటస్ వాళ్ళను ఎంపీలను చూసి కాదు ప్రజలను చూసి ఇవ్వండి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ఎంపీలు కేంద్రం ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. గతంలో కాంగ్రెస్ నేతలు సోనియా ముందు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే, ఇప్పుడు టీడీపీ బీజేపీ నేతలు అదే పని చేస్తున్నారని దుయ్యబట్టారు. వీళ్ళందరూ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, మేడం మేడం ప్లీజ్, మేడం ప్లీజ్, ఎట్లాగైనా మేడం ప్లీజ్, మేడం ప్లీజ్, మేడం అంటే వాళ్ళు యా విల్ సీ, విల్ సీ అండి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా, మేడం ప్లీజ్, మేడం వన్ మోర్ టైం ప్లీజ్, ప్లీజ్ అని నాకు ఆ తెలియగడుగుతా. మీ జేబులో హక్క అండి రాష్ట్రాలు, తెలుగు కేంద్ర ప్రభుత్వానికి, సోనియా గాంధీకి అని మీ జేబులో, మీ జేబులో ఉందా మేము, మీ జేబులో ఉన్నామా మేము? అయినా మీకు సిగ్గుండదు, సిగ్గుండాలి మీకు. అప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలకి మీకు పౌరుషం లేదా, లజ్జ లేదా, సిగ్గు లేదా, ఏమైంది మీకు? అలా దేబిరించి అడుక్కునే యాచకుల్లాగా మేడం మేడం అంటారు. మీరు చదువుకున్న వాళ్ళు కాదా, మీకు విజ్ఞత లేదా, మేధస్సు లేదా, ఎందుకు అంత లొంగిపోతారు బానిసల్లాగా? ప్రసంగం చివరిలోనూ ఇంగ్లీష్ హిందీలో తెలుగు ప్రజల ఆవేదనే ప్రతిబింబించారు పవన్. కేంద్రం సీమాంధ్రుల్ని చిన్నచూపు చూస్తోందని, జనసేన అధ్యక్షుడిగా సీమాంధ్రుల తరపున కేంద్రం మెడలు వంచి తీరుతామని గట్టిగా హెచ్చరించారు. స్టేజ్ నుంచి నేను ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లీడర్షిప్ కి ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నా. రెస్పెక్టెడ్ సర్స్ ఆఫ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆఫ్ ద నేషనల్ పార్టీ, సర్ వి ఆర్ డీప్లీ హర్ట్. యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ అవర్ యాంగ్స్ట్, అవర్ పెయిన్, అవర్ ఆగనీ, అవర్ యాంగర్, అవర్ టీయర్స్. Maybe we are not within your vicinity as you are in up north and we are in down south. Down south. Maybe that's why we are not able to be in your vicinity. But I, Pawan Kalyan, the president of Janasena Party, representing Simanza people, పవన్ ప్రసంగంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. రానున్న రోజుల్లో జనసేన పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రంగంలోకి దిగడం ఖాయమనే సందేశం వెళ్లింది.
ప్రత్యేక హోదా విషయంలో బంత్ కేంద్రం కోర్టులో ఉండడంతో బీజేపీ టీడీపీ ఏం చేస్తాయనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. I and we, all of us together, we will make sure we will be in your vicinity. We will come into your vicinity. And we will fight for our rights, rights, rights. Jai Hind! తిరుగుడు లేదు, మొహమాటం అస్సలు లేదు, ఎక్కడ తొట్టుపాటు లేకుండా, వంకర టింకర మాటలు లేకుండా సూటిగా సబ్జెక్టులోకి వచ్చేశాడు. ఇస్తారా లేదా ఒకటే మాట, ఎవరిని వదిలిపెట్టలేదు, అందరినీ ఉతికి ఆరేశాడు. జనమే జెండా, హోదా అజెండా. నా సైడ్ నుంచి అంతా క్లియర్. ఇక తేల్చుకోవాల్సిందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే. తిరుపతి వేదికగా జనసేనాని గాండ్రింపు ఇది. ఉరుములేని పిడుగులా మీటింగ్ పెట్టాడు. ఏం చెప్తాడు, ఏం చేస్తాడు, అందరిలోనూ ఆతృత. చిన్న సైజు ఉత్కంఠ. గుంటూరు శేషేంద్ర శర్మ కవితతో మొదలైన వాక్ ప్రవాహం అక్కడక్కడా చెలియల కట్టను తాకుతూ అలల మాదిరిగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. విల్లు నుంచి వదిలిన బాణం, నోటు నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేం. అందుకే నేను ఏ మాట మాట్లాడినా ఆచి తూచి పదే పదే ఆలోచించి ఒకటికి 100 సార్లు ఆలోచించే మాట్లాడతాను. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన ఈ యువత. గతంలో కొంతమంది నేతలు చేసిన ఆరోపణలకు అదే రేంజ్ లో రివర్స్ పంచ్లు. కులం అంటగట్టే వాళ్లకు హెచ్చరికలు. సినిమాలు కాదు, సమాజం అంటేనే వ్యామోహం అని తేల్చి చెప్పాడు పవర్ స్టార్. తిరుపతి పర్యటనకు కారణమైన వినోద్ హత్యపైన స్పందించాడు. ఫ్యాన్స్ అంతా హద్దుల్లో ఉండాలన్నారు పవన్. నాకు సినిమాల మీద వ్యామోహం లేదు, కానీ సమాజం మీద, దేశం మీద వ్యామోహం ఉంది, వ్యధ ఉంది, బాధ ఉంది. ఎవరి భజన చేయడానికి జనసేన పుట్టలేదు. మోడీ టీడీపీకి పక్షపాతిని కాదని, జనానికి పక్షపాతిని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదా కోసం వేచి చూసిన సీమాంధ్రుడి గుండె మండుతోందని, ఇకపై ఉద్యమించక తప్పదని హెచ్చరించాడు. నేను తెలుగుదేశం పక్షపాతినో, తెలుగుదేశం తొత్తును అనుకుంటే, నేను ప్రజల పక్షపాతిని, ప్రజల తొత్తుని, రైతు పక్షపాతిని, ఆడబిడ్డల పక్షపాతిని, అక్క చెల్లెళ్ళ పక్షపాతిని. అంతేగాని నేను ఏ ఒక పార్టీకో, ఏ ఒక వ్యక్తులకో నేను నా జీవితాన్ని ఇవ్వను. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, పార్టీ నేతలు, అధినేతలు అందరినీ ఉతికారేశాడు పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యమని గాండ్రించాడు. హోదా సాధన కోసం మరో 2 వారాల్లో కాకినాడలో బహిరంగ సభ పెడుతున్నట్లు ప్రకటించాడు. పవన్ తీరు చూస్తే సమరానికి సన్నద్ధమైనట్లే కనిపిస్తోంది. We are not within your vicinity as you are in up north and we are in down south. Down south. సిగ్గు శరం లేదా పౌరుషం లేదా, ఎందుకు యాచకుల్లాగా కేంద్రం వద్ద ప్రాధాయపడాల్సిన పరిస్థితి ఏంటి? ఎంపీల్ని సూటిగా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు పదవుల కోసం పాకులాడుతున్నారని, రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర ఎంపీలు వ్యాపారాలే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోరని ఆరోపించారు పవన్. విమర్శల్లో విసుగు పెరిగింది, ప్రశ్నలు పదును దేరాయి, ఒక్కో మాట తూటాలా పేలింది. పార్టీ స్థాపించాక 2.5 ఏళ్లు మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభలో చెలరేగాడు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా తెలుగు ఎంపీలపై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో వాళ్ళందరూ హిందీ మాట్లాడతారబ్బా, మన ఎంపీలకి హిందీ రాదు, వీళ్ళేమో తెలుగులో మాట్లాడతారు, వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు, ఎక్కువ మంది ఇంగ్లీష్ రాదు. సందర్భాలు ఏమైపోతే మెసేజ్ అర్థం కావట్లేదు. పోనీ ఓ పని చేయమని, మన ఎంపీని హిందీ క్లాసులు తీసుకొని, సాబ్ హమ్కో మోడీజీ, హమ్కో స్పెషల్ స్టేటస్ చాహియే, ఈ పదం చెప్పండి, అప్పుడు అర్థమవుతాం. మోడీని ప్రత్యేక హోదా అడిగే విషయంలో కాంగ్రెస్ వాళ్ళకి ఏమాత్రం తీసిపోని రీతిలో టీడీపీ ఎంపీలు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఎంపీలకి, తెలుగుదేశం ఎంపీలకి, గతంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో వచ్చిన ఎక్స్ ఎంపీలందరికీ కూడా నేను కోరుకునేది,
జాతీయ నాయకుల్ని గౌరవించండి, జాతీయ పార్టీని గౌరవించండి, కానీ గులాంగిరి చేయకండి. బానిసత్వంతో నడు ఉంచిపోయేలా మోకాళ్ళకి నమస్కారాలు చేయకండి. దయచేసి సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాల్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. అదే మిమ్మల్ని కోరుకునేది. మీరు స్పెషల్ స్టేటస్ కోసం పోరాడినా పోరాడకపోయినా పర్లేదు, కానీ దయచేసి మా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దయచేసి తాకట్టు పెట్టకండి, ప్లీజ్. వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజును కూడా వదల్లేదు. కేంద్రం అంతిచ్చింది ఎంతిచ్చింది అని అరిగిపోయిన రికార్డు వినిపించవద్దంటూ వెంకయ్య నాయుడుకు హితవు పలికారు. వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు చాలా విసుగు, అసహనం వస్తున్నాయి. ఆ రోజున వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఈరోజు ఇక్కడ సీమాంధ్ర కోడికి వచ్చి కూడా భారతీయ జనతా పార్టీ 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తుంది అని నిలబడిన వ్యక్తి, అసలు స్పెషల్ స్టేటస్తో పనే ఉంది, స్పెషల్ స్టేటస్ వల్ల ఒరిగేదేమి లేదు, ఇవన్నీ మాట్లాడితే మీరు తప్పు చేస్తున్నారు వెంకయ్య నాయుడు గారు. దయచేసి అది అర్థం చేసుకుని వాళ్ళు మాట్లాడద్దు. టీడీపీ ఎంపీలకు వ్యాపారాలే ముఖ్యమని, ప్రజల్ని పట్టించుకునే తీరిక లేదని ఆరోపించారు. మీరు నిజంగా ఎవరికి ఏ లొసుగులు లేకపోతే పోరాటం చేయడానికి మీకు ఏంటి భయం అబ్బా? అంటే వాళ్ళు ఏమని అంటారంటే సిబిఐ ప్రకటే మమ్మల్ని సిబిఐ ప్రయోగిస్తారు మా మీద, స్పెషల్ స్టేటస్ మీద పోరాటం చేయాలంటారు. అంటే మీకు లొసుగులు ఉన్నాయా? మీకేమైనా దాచుకోవడానికి ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు మీరు భయపడుతున్నారు? మాట్లాడండి, నిలదీయండి, పార్లమెంట్ని స్తంభింపజేయండి, స్తంభింపజేయండి. ఎంపీలు పదవులను పట్టించుకోకుండా పోరాడితే ప్రజలు వాళ్ళని నెత్తిని పెట్టుకుంటారని, అయితే మన ప్రజాప్రతినిధులు ప్రజలకు అలాంటి అవకాశం ఇవ్వటం లేదంటూ హేళన చేశారు. నాయకులు కలిసొచ్చినా రాకపోయినా ప్రత్యేక హోదా కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు పవన్.